మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ నూతన కలెక్టరేట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్ తీరును ఎండగట్టారు. పురోగమించాలంటే శాంతితోని సహనంతోని సర్వజనుల యొక్క సంక్షేమాన్ని కాంక్షించి ముందుకు పోవాలి. కానీ మతపిచ్చి లేపి కులపిచ్చి లేపి ప్రజలను చీలదీసి విడదీసి ఆ పద్ధతులు అవలంబించితే అదొక నరకంలాగా తయారవుతుంది, ఒక తాలిబాన్ వ్యవహారంలాగా తయారవుతుంది, ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారవుతుంది. భయంకరమైన మంటలు మండుతాయి. ఆ విద్వేషాలతోని రేపు జాతి జీవనాడే దహించుకొని పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి యువకులు ముఖ్యంగా దయచేసి అప్రమత్తంగా ఉండాలి. మనం ఇంత బాగుపడ్డా కేంద్రంలో కూడా మంచి ప్రభుత్వం ఉంటేనే, పూర్తి అభివృద్ధి కామకమైన ప్రభుత్వం ఉంటేనే, పక్షపాత వైఖరి లేని ప్రభుత్వం ఉంటేనే మనకు అక్కడ పనిజరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక 50 సంవత్సరాలు అడిగినారు, ఏ ప్రభుత్వం కూడా చేయలే. కానీ మనం ధైర్యం చేసి ఈరోజు వాటన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. గిరిజన బిడ్డలే వాటికి సర్పంచులై రాజులై వాళ్ళ తండాలను వాళ్ళు బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకుంటా ఉన్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉందని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ గ్రామ పంచాయతీలన్నీ ఇంకా బాగుపడాలి, ఇంకా ముందుకు పోవాలి. సర్పంచులకు సంతోషం కలిగే విధంగా సీఎం ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాని, ఆ ఏం పనులు చేయాలనో ఏందో అది సర్పంచులకే వదిలిపెట్టి సర్పంచుల ద్వారానే ఆ పనులని వాళ్ళ గ్రామాల్లో చేయించాలని కూడా జిల్లా అధికారులను నేను కోరుతా ఉన్నాను. పనికి మాలినటువంటి చెత్తతో కూడుకున్నటువంటి వాటర్ పాలసీల వల్ల రాష్ట్రాలకు జుట్లు జుట్లు ముడేసి తగులు పెట్టి ఢిల్లీ పెద్దలు ఆనాటి నుంచి ఈనాడు వరకు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవడు పరిపాలించినా ఇదే పద్ధతిలో ప్రేక్షక పాత్ర వహించడం, మన రాష్ట్రంలోనే కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించడానికి 2004లో ట్రిబ్యునల్ వేశారు. ఈ రోజు వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, అతి లేదు, గతి లేదు. ఆ జడ్జి గారినేమో 4 బట్టకచ్చి కూర్చోబెడతారు ఆయన చైర్ మీద. ఆయన ఎప్పుడు చెప్తాడో, ఎప్పుడు తీర్పు వస్తుందో, 20 ఏళ్ళు గడిచిపోతే ఉలుకు పలుకు లేకపోతే వాదనలే జరగకపోతే ఇంకా తీర్పులు ఎప్పుడు రావాలా, కేటాయింపులు ఎప్పుడు జరగాల, దాని డిజైన్లు ఎప్పుడు కావాలి, ప్రాజెక్టులు వాటి అనుమతులు క్లియరెన్స్లు ఎప్పుడు రావాలా, ప్రాజెక్టులు నిర్మాణం ఎప్పుడు జరగాల, నీళ్ళు ఎన్నడూ రావాలా, ఇదేనా భారతదేశం? 7.5-8 ఏళ్ల క్రితం ఉన్న తెలంగాణకు నేటి తెలంగాణకు అసలు పోలిక పొంతన కూడా లేదు. ఆనాడు మన తలసరి ఆదాయం 87,000 రూపాయలు, ఈరోజు మన తలసరి ఆదాయం 2,78,000 రూపాయలు. ఆనాడు మన జిఎస్డిపి కేవలం 5 లక్షల కోట్లు, ఈరోజు మన జిఎస్డిపి 11.5 లక్షల కోట్లు. కరెక్ట్గా 8 సంవత్సరాల క్రితం ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అదే టైంలో మనం ఇక్కడ అధికారంలోకి వచ్చినాం. వచ్చిన తర్వాత మన జిఎస్డిపి 5 నుంచి 11.5 లక్షల కోట్లకు పెంచుకున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థ విధానాల వల్ల, వాళ్ళు అవలంబించినటువంటి దుర్మార్గపూరిత విధానాల వల్ల కనీసం మన స్థాయికి వాళ్ళు పనిచేసిన మనకంటే గొప్పగా కాదు. అంటే తెలంగాణ పనిచేసిన మందం చేసిన మన రాష్ట్ర జిఎస్డిపి 14.5 లక్షల కోట్లు ఉండాలి. అంటే ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది.